ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्री स्वर्णाकर्षण कालभैरवाय नमो नमः ॐ श्री नरदृष्टिनिवारणका कालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्री श्रीस्वर्णाकर्षण कालभैरवप्रचोदयातु हरिः ओं मा चानल् के स्वागतम् చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంగులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీ మనులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హోలికా పూర్ణిమ శుభాకాంక్షలు అలాగనే మార్చి నెల పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరుగా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో కుజుడు శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రవి బుధ మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశి వారు ఆదివారం అష్టమి ఆదివారం పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి మనల్ని పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది చాలా మనకి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు అన్నట్లయితే గు గే గో సా అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే కుంభరాశి యొక్క అధిపతి శనచల స్వామి వారు వీరికి మధ్యమ ఏలనాడు శని సంచార స్థితి రాశిలోనే కుచుడు రాశిలోనే శుక్రుడు రాశిలోనే శని సంచార స్థితి ధనావాకు కుటుంబ స్థానంలో రవి బుధ రాహు సంచార స్థితి తృతీయంలో గురువు అష్టమలో కేతు సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో స్వల్పమైనటువంటి మార్పులు ఆటంకాలు గృహ మార్పు ఉద్యోగ మార్పు ఉండే పరిస్థితి ఉంటుంది కనుక ఈ చిన్న చిన్న విషయాలకు మీరు ఆందోళన చెందనక్కర్లేదు వృత్తులు ఉద్యోగ వ్యాపార కార్యక్రమం చేసేవారందరూ కూడా స్వయం నిర్ణయం మీద పట్టుదలతో ఏకాగ్రతగా ఆధ్యాత్మిక చింతనగా మీరు చేయగలిగినట్లయితే అన్నింటా విజయం మీ సొంతమవుతుంది ధర్మంగా ఉండడం న్యాయంగా ఉండడం మంచి సత్ప్రవర్తన సత్ ఆరోగ్యం వలన మీరు ఉన్నత స్థాయికి అవకాశాలు ఉన్నాయి కనుక ఆరోగ్యాన్ని పాటించడం ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం ఈ తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర దీపం పెట్టడం రురు కాళభైరవ స్వామి యొక్క పూజ అష్టమి తిథి ఎందున ఈ పూర్ణిమ తిథి ఎందున ఆచరింపజేయడం ఒక సౌభాగ్యం పొడుపు కట్టడం కాళభైరవ హోమంలో పాల్గొనడం వలన శని ప్రభావము దోష ప్రభావం తగ్గి భక్తి మార్గం పెరిగి దురదృష్టం దూరమై అదృష్టం దగ్గరై అన్నింటి విజయం ఈ సొంతం అవుతుంది స్వయం వృత్తుల వాళ్ళు వ్యవసాయ సోదరి సోదరి మణులు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు సంపూర్ణమైన ఉన్నతమైనటువంటి రాజకీయ రంగాల వారందరికీ చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పి గమనించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్లయితే గంట సింహలు ప్రతి చేయండి పైన ఆల బటన్ కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటారో లేకుంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు